Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. మరి ఇన్ని బాధలన్నీ కూడా చంద్రబాబుకు ఉన్నాయి కాబట్టి 72 సంవత్సరాల వయసు కూడా వచ్చింది. తక్షణమే ఆయన హైదరాబాద్కే పరిమితం అయిపోయి బాగా ఆరోగ్యాన్ని కాపాడుకోవడం మంచిది. లేదా రాజకీయాల్లో కొనసాగుతాను, నాకు సిగ్గు ఎగ్గు ఏమీ లేదు, నేను ఏదైతే కుప్పంలో ఆయన నన్ను కానీ ముఖ్యమంత్రి గారిని కానీ ఏ విధంగా దుర్భాషలు ఆడాడో మీరంతా కూడా మీడియాలో చూసింటారు. మేము సంస్కారం ఉంది కాబట్టి నేను ఎప్పుడు కూడా మాట్లాడదలుచుకోలేదు. నేను 17వ తేదీ మాట్లాడతాను మీడియాలో అని చెప్పి ఆ రోజు నుంచి కూడా చెప్తా ఉన్నాను. తప్ప మరి వాళ్ళ కుమారుడు ఇంకా దారుణంగా వాడు పెద్దరెడ్డి గాడు, మా నాయన అయితే సాఫ్ట్, నేను చాలా పెద్ద రౌడీ నేను చెప్పి కూడా మాట్లాడిన విషయాలు కూడా మీడియాలో వచ్చాయి. మరి ఈరోజు ఆయన రౌడీనా లేకపోతే వాళ్ళ నాయన రౌడీనా వాళ్ళు ఇద్దరు మంచి వల్ల నాకు అవసరం లేదు, కానీ ప్రజలు మిమ్మల్ని కుప్పంలో తిరస్కరించారు పూర్తి స్థాయిలో. 3 ఎన్నికలు జరిగితే 3 ఎన్నికల్లో సర్పంచ్ ఎన్నికల్లో కానీ మండల ఎన్నికల్లో కానీ మున్సిపల్ ఎన్నికల్లో కానీ పూర్తి స్థాయిలో ఓడించారు. మరి ఇలాంటప్పుడు మీ ఓటమిని అంగీకరించి మీరు రాజకీయాల నుంచి వైదొలిగితే మేము సంతోషిస్తాం. లేదా వైదొలగకుండా నేను దాన్ని పట్టుకొని ఏలాడతాను, మా పార్టీ వాళ్ళందరూ కూడా నాకే మద్దతు ఇస్తారు అంటే అది మీ ఇష్టం, మేమేం కూడా చెప్పదలుచుకోలేదు. కానీ చంద్రబాబు నాయుడుకి ఒకటే చెప్తా ఉన్నాను, నీవు కానీ నీ సుపుత్రుడు కానీ లేదా నీ అనుంగనుంగు అనుచరులు ఎవరైతే ఉన్నారో వారు కానీ మా గురించి అనరాని మాటలు కానీ చెడ్డ మాటలు కానీ మాట్లాడితే దానికి ఏ విధంగా స్పందిస్తానో అది నీకు తెలుస్తుందని చెప్పి చంద్రబాబుకు మాత్రం వార్నింగ్ ఇస్తూ ఉన్నాను.